లూకాసు వార్త 21వ అధ్యాయం 26 నుండి 28 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 26 నుండి 28 వరకు చదువుకుందాం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు యేసయ్య ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. అందరూ చెప్పండి నాతోటి, మన విడుదల సమీపించుచున్నది. ఇంకోసారి గట్టిగా చెప్పాలా, మన విడుదల సమీపించుచున్నది. యేసు నామములో దేవుడు మనకు విడుదల కలిగించును గాక. ప్రభు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకల్లో భద్రపరిచి విరిచి వడ్డించును గాక. ఆమేన్ అనండి గట్టిగా. ఈ వాక్యం ప్రకటించక ముందు ఒక రెండు మూడు ప్రకటనలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. శ్రద్ధగా దేవుని మాటలు వినండి, ప్రభు మనల్ని కనికరించినట్లుగా కొన్ని మాటలు వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఏప్రిల్ 14 వరకు ఈ లాక్డౌన్ ఇంటికే పరిమితం అయిపోయే ఈ పరిస్థితులు తప్పవు కనుక దయచేసి ఇళ్లను విడిచి ఎక్కడికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి ఇష్టపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం 6 గంటల నుంచి ఒక 8-9 గంటల వరకు షాపులు ఓపెన్ చేసి ఉంటాయి, కావలసిన సరుకులు తెచ్చుకుని ఇక మిగిలిన సమయం ఇళ్ల దగ్గరే ఉండిపోవడం అది ప్రభుత్వం నియమించిన కట్టడి కనుక తప్పకుండా పాటించండి. ఆ విధంగా ఇంట్లోనే ఉండిపోవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే ఇంట్లోనే 21 రోజులు ఉండిపోవడం అంటే అది చాలా కష్టమే. అయినా దేవుని సన్నిధిలో గడిపే వారికి అది ఎంతో అవకాశం, ఆశీర్వాదం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూనే ఉంటా, పరలోకం వెళ్ళిన తర్వాత వేరే పని మనకు లేదు. అక్కడ ప్రభు యొక్క ముఖదర్శనం, ప్రభుని ఆరాధించటం, వీటితో యుగాలు గడిచిపోతాయి. ఒకరోజు, 2 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, యుగాలు. అందరనండి యుగాలని. మరి ఆ పరలోకపు అనుభూతి భూమి మీద మనకున్నప్పుడు ఆ అనుభూతి పొందుకున్న వాళ్ళమయ్యే మనం ఈ 21 రోజులు ప్రభు సముఖంలో ప్రభు ముఖ దర్శనంతో సాగిపోవుదుముగాక. చేతులెత్తి ఆమేన్ అనండి. కొంచెం గట్టిగా నాలే కనుక దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కనుక ఈరోజు ఎలాగే గడిచిపోయింది, 20 రోజులు ఉన్నాయి. ఈ 20 రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు యథావిధిగా ప్రార్థనలు జరుగుతాయి, కాకపోతే కాస్త కట్టుదిట్టం చేస్తే మంచిదనే ఉద్దేశంతో నేను ఈ క్రమాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి దేవుడు నాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరూ ఖచ్చితంగా పాటిస్తే మంచిది కనుక విషయాన్ని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఉదయం 5 to 6 ఒక గంట ఉదయకాల ప్రార్థనలు గడపండి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అంటే 11, 12, 1 గంట విజ్ఞాపనలు చేయండి. ఈ విజ్ఞాపన అంశాలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. రేపు ఉదయం లోపే అవన్నీ కూడా ఒక చోట రాసి మీకు నేను వాట్సాప్ గ్రూపులు పెడతాను. అవి మీరు రాసుకుని ఆ విజ్ఞాపన అంశాలు మరి ప్రతిరోజు పగలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థనలు చేయాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఆ తర్వాత రాత్రికి ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు, 7 గంటల నుండి 9 గంటల వరకు 2 గంటల సేపు రోజు కూడా ఈ 20 రోజుల పాటు లైవ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. కనుక ప్రతిరోజు రాత్రి 7 to 9 కుటుంబ సమేతంగా కూడుకుని లైవ్లో ఏకీభవించండి. కనుక ఆ లైవ్లో మరి ప్రతిరోజు మనం కుటుంబ ప్రార్థనలు లైవ్లో చేసుకుందాం. కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా లైవ్లో ఏకీభవించండి. కనుక ఉదయకాలం, పగటి పూట కూడా 2 కూటాలు మీరు కుటుంబంతో గడపండి. రాత్రికి లైవ్లో అందరం కలిపి దేవునితో సహవాసం చేద్దాం.
దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనట్లుగా ఈ మూడు సెషన్స్ కూడా ప్రతిరోజు ఈ మూడు పోట్లు మహిమకరంగా మనం ఇంట్లో గడపగలిగే కృప దేవుడు ఇచ్చినట్లుగా ఆగకుండా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడే మనకు సహాయం చేయాలి, ప్రభువే మనకు సహాయం చేయాలి. ఈ ఆసక్తిని ఆయనే ఇవ్వాలి, సమకూర్పు ఆయన ఇవ్వాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఈరోజు జఫన్యాయ గారు ఉదయం లైవ్ లో మాట్లాడుతూ ఇంటికే పరిమితం అవ్వడం, దేవుడు మనకి ఏదో నేర్పబోతున్నాడు, దేవుడు మనకి ఏదో ఇవ్వబోతున్నాడు అని చాలా విషయాలు చెప్తూ ఆ మాట మరి నాకు బాగా హత్తుకుని పోయింది. కనుక ఇంటిలో ఉండి కనిపెడితే దేవుడు ఏదో అనుకుంటున్నాడు కనుక అది బయలుపరుస్తాడు, తగిన శక్తితో మనల్ని నింపుతాడు, సిద్ధపరిచి రేపు మనల్ని ఒక మహిమకరమైన సేవకి, మహిమకరమైన సువార్తకి మహిమతో నింపి శక్తితో నింపి పంపబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పాలా, హుషారుగా చెప్పాలా. కనుక దయచేసి విషయాలను గమనిస్తూ ఇంట్లో ఎక్కువ ప్రార్థనలు గడపాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. గత 2019 అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్టులోనో ఏదో నెల నాకు గుర్తులేదు కానీ 21 రోజుల బైబిల్ భక్తి సాధన ఆ డిసిప్లిన్ షీట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది మీ దగ్గర ఉంటే దాని ప్రకారంగా ఒక పేపర్ పెన్ను తీసుకుని రాసుకుని దాని ప్రకారంగా రేపటి నుంచి మొదలు పెట్టండి, లేదు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. నేను 11 కూటం ముగించి మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను. ఇంకొక గంట టైం ఉంటుంది కనుక ఈరోజు 2 అధ్యాయాలు చదివినా 3 అధ్యాయాలు చదివినా కనీసం ఈరోజు 10 అధ్యాయాలు పూర్తి చేసి అప్పుడు పడుకుంటే మంచిది, అప్పటికి 21 రోజులు పూర్తవుతాయి. కనుక ఈ 21 రోజులు ఏదైనా మంచి అలవాటు చేసుకుంటే మనకది శాశ్వతమైన అలవాటుగా మారిపోవునుగాక. ఆ అందులో ఉన్న 4 అంశాలు, 4 మాత్రలు, 4 సూత్రాలు నాకు ఎందుకో అనిపించింది, కరోనా వైరస్ వ్యాధి రాకుండా ఉండటానికి ఇది చక్కని మెడిసిన్ ఏమో అనిపించింది. జాగ్రత్త, దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు భక్తులు హల్లెలూయ. ఇంకొంచెం మంచిగా హల్లెలూయ. రోజుకి 10 అధ్యాయాలు బైబిల్ చదవడం, 4 గంటలు ప్రార్థనలో గడపడం. ఇప్పుడు నేను చెప్పానుగా 5 to 6 గంట, 10 to 1 గంట వరకు 3 గంటలు, 7 to 9 2 గంటలు, అయ్యో 3 2 5 ఇదొకటి 6 గంటలు అయిపోయింది. ఇంకా వ్యక్తిగతంగా 1 to 2 గంటలు గడిపితే రోజుకి 8 గంటలు ప్రార్థనలో గడపవచ్చు. ఎంత మంచి అవకాశం! ఒక్కరు ఆమెను అంటలేదు. కొంతమంది ఈ ఇంటికి పరిమితం అయిపోయిన ఈ అవకాశాన్ని నిద్రపోవడానికి అవకాశంగా తీసుకున్నారు. మీకు వార్త చెబుతాను వినండి. 8 గంటలకు మించి నిద్రపోయారు అనుకోండి, లేనిపోని జబ్బులు వస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 8 గంటలు 8 గంటలకు మించి నిద్రపోతే లేనిపోని జబ్బులు వస్తాయి. కనుక ఎక్కువ నిద్ర కూడా అనర్థమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. కనుక 6 గంటలు నిద్ర సరిపోద్ది, తప్పదనుకుంటే 8 గంటలు అంతేనా? హల్లెలూయ. ఇంకెన్ని గంటలు? 16 గంటలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఒక 8 గంటలైన దేవుని సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం ఉంది. కనుక ఈ 21 రోజులు దేవుని సముఖంలో గడపడానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక. అందరూ ఆమేనని. కనుక పగటిపూట విజ్ఞాపనలు, ఉదయకాల ప్రార్థన, రాత్రి లైవ్తో పాటు ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదవడం, అవకాశం ఉంటే వాళ్ళు కనీసం ఒక్క పూటైనా 21 రోజులు ఉపవాసం ఉండడానికి అప్పగించుకోండి. ఆ రీతిగా మీరు సహవాసంలో పాలు పొందండి. 10 అధ్యాయాలు రోజుకి, తర్వాత రెండవ మాత్ర 4 గంటల ప్రార్థన కనీసం, తర్వాత 3వ మాత్ర 1 పూట ఉపవాసం, 4వ మాత్ర సహవాసం. చెప్పండి అందరూ. వాక్య ధ్యానం, ప్రార్థన, ఉపవాసం, సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఈ 4 మాత్రలు పాటించుటకు దేవుడు మనకు కృపించినట్లు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి ఫోన్ ద్వారా తెలియచేయండి, తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తర్వాత ఇళ్లలో గొలుసు ప్రార్థనలు కూడా, ఈ 21 రోజులు ఎడతెగని ప్రార్థన అనండి ఒకసారి, ఇంకోసారి గట్టిగా. ఈ లైవ్లో ప్రార్థనలు 5 to 6, 10 to 1 గంట ప్రార్థనలే కాకుండా మిగిలిన గ్యాప్లో కూడా ఇంట్లో 4 ఉన్న 5 ఉన్న
ఒక్కొక్క గంట ఒక్కొక్కరు ప్రార్థన ఎందుకు చేయకూడదు? పెద్ద కొడుకు ఒక గంట, చిన్న కొడుకు ఒక గంట, చిన్న కూతురు ఒక గంట, భార్య ఒక గంట, భర్త ఒక గంట చేస్తే ఆ ఖాళీ సమయంలో ఆ గంట గంట ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. కనుక ఇలాగున 24 గంటలు ఈ 21 రోజులు, ఓ రోజు ఎలాగ అయిపోయింది 20 రోజులు, అలాగా మీ ఇల్లే ఒక మందిరంగా మారిపోవాలి. నేను అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను, అలాగున ప్రార్థిస్తున్నాను. దేవుడు అందుకే కాబోలు ఇలాగున ఆ ఇంటికి పరిమితం చేసేసాడు అని. అందరం ఇళ్ళను విడిచి మందిరానికి వచ్చి ఆరాధన చేసుకునే వాళ్ళం. దేవుడు మనల్ని ఇళ్లలోనే ఎందుకు కూర్చోబెట్టేశాడంటే ఇంటిని మహిమతో నింపాలనుకుంటున్నాడు. నమ్మితే ఆమెనానండి? ఈ తమ్ముడులు ఇద్దరు అంటలేదు ఆమెనని? హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పట్లేదు ఇంకా గట్టిగా, ఇంకా హుషారుగా. ఈ మాత్రం హల్లెలూయా చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నారు. రే పరలోకం వెళ్ళిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా అంటారే ఉండాలి నాన్ స్టాప్గా. అంతేనే ఇంకేమైనా పని ఉందా? కనుక దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఎక్కువ గడుపుదుము గాక, ఎడతెగని ప్రార్థన అండి. కనుక ఆ ఇంటికి ఇంట్లో చక్కని ప్లాన్ చేసుకోండి. ఒక ఆత్మీయ వాతావరణం వచ్చేయాలి. ఈ 21 రోజులు అయ్యేసరికి దేవుడు మన ఇళ్లలో అద్భుతాలు చేయాలి. దేశంలో ఈ కరోనా వైరస్ని తరిమి కొడేస్తాడు, ఇంక అందులో డౌట్ లేదు. కాకపోతే ఎందుకు దేవుడు ఇలాగ ఇంటికి పరిమితం చేసేసాడు? మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మన ఇల్లు మహిమతో నింపబడిపోవాలి. దరిద్రత శాపం కొట్టివేయబడాలి. చీకటి కీడు కలవరము కన్నీళ్లు తుడుపు పెట్టుకుపోవాలా. అలాంటి ఒక బలమైన ప్రార్థన శక్తితో మన ఇల్లు నింపబడను గాక. ఆమేన్. ఎలాగున మందిరంలో ఎప్పుడు కొంతమంది ఉంటాం కనుక ఎలాగున అలా గడుపుతాం. ఇళ్ళు కూడా అలా, ఇంట్లో కూడా అలా గడపండి. కనుక ప్రభు అలాగున సహాయం చేయను గాక. ఇంచుమించుగా ఏ మందిరం కూడా తాళాలేసి లేవు. ప్రతి మందిరంలోను ఆ పాస్టర్ గారి కుటుంబం, అక్కడ ఉన్న ఫెయిత్ హోమ్ బెడ్లు రోజు కూడుకొని అలాగున ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దీపం వెలిగిస్తూ దీపంలో నూనె పోస్తూ ఉన్నారు. కనుక ఎవరైనా సేవకులు, మన బ్రాంచ్లో సేవకులు మందిరాల్లో కానీ తాళమేసి కానీ ఉంటే కాస్త మందిరాలు తెరిచి ఆ కుటుంబంతోనైనా మందిరంలో గడుపుదురు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఫెయిత్తోము మందిరం దగ్గరే ఉండాలి. ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఇల్లు, ఓ 10 కిలోమీటర్ల దూరంలో చర్చి ఉంటే అడుగుదురుతుంది. మరి నువ్వు ఎవరు పోస్తారు? ఎలాంటి సమయంలో వస్తాయనే విశ్వాసులా మందిరంలోకి వచ్చేదానికి అవకాశం లేదు. మరి సేవకుని కుటుంబం ఆ మందిరంలో దీపం నూనె వేయకపోతే, ఆ బలి అర్పించకపోతే, ఆ బలిపీఠం మీద ఆ బలి అర్పించక స్తోత్రాలు స్తుతులు అర్పించకపోతే మరి ఎలా? కనుక మందిరంలో ఎప్పుడు కూడా ఆ శబ్దము, ఆ దీపము, ఆ మంట ఎప్పుడు ఆరిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక విషయమై ప్రతి మందిరంలోనూ దేవుడు అలాగున కృప అనుగ్రహించును గాక. ఆమెనన్నాడు గట్టిగా. హల్లెలూయా. అవసరమైతే 21 రోజులు మందిరంలోనే మకాం పెట్టుకుని, ఆ మందిరంలోనే వండుకుని తిని, అక్కడే ఉండి కొంతమంది దేవుని బిడ్డలు అలాగున గడుపుతూ ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉందుము గాక. దేవుడు బలపరచును గాక. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతూ ఉంటా, ఇక్కడ చేస్తున్న ప్రార్థనలు, ఇక్కడ చేస్తూ ఇక్కడ ఉన్న తీవ్రతే ఇక్కడికి వచ్చే ప్రజలకు అంటుకుంటుంది. మందిరాల్లోనే తీవ్రతకి పరిమితమైపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లారిపోతున్నారనేమో, దేవుడు ఆ ఇంట్లోనే నిప్పు పెడుతున్నాడు. ఇప్పుడు ఇంటిలోనే ఆ తీవ్రత పెడుతున్నాడు. అది అందరికీ, ఇంటిలో ఉన్న అందరికీ అంటుకొనును గాక. ఆత్మయందు తీవ్రత గలవారమై సేవించుదుముగాక. ఇంటి వారందరినీ మోకరింప చేయుదుముగాక అన్నారు ఆమెనని. దేవుని స్తోత్రం. కనుక విషయాలన్నీ గమనించండి. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ వాక్యంలో ఉన్న ఒక మాట వివరించి నేను ప్రార్థన చేసి ఈ రాత్రి కూడికను ముగిస్తాను. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకుందాం. లూకాసువార్త 21వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయని, లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే జనాలు భయం కలిగి ఎదురు చూస్తూ ఏం జరగబోతుందో, ఏం జరగబోతుందో అది ఎదురు చూస్తూ
అమ్మో అమ్మో అంటూ ధైర్యం చెడిపోయి కూలిపోతారట. ఇది యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే చెప్పిన మాట, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది, జరగబోతున్న కార్యం గురించి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ గురించి భయం ఆవరించేసింది జనాలకి. నేనే ఎంతో జాగ్రత్త పరుస్తున్నాను జనాలని. నిన్నటి మట్టుకి నిన్న మన ఆటో అనౌన్స్మెంట్కి తిరిగింది. నాకు అవకాశం ఇస్తే అసలు రోజు రోడ్లోకి తిరిగి నేనే ప్రజలకు జాగ్రత్తలు చెప్పి రావాలనుంది. ఈరోజు సాయంత్రం కూడా మైక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రసంగం తెలుగులోకి అనువదించింది యూట్యూబ్లో, ఉంటే అది కూడా వేశాం మన మైకుల్లో. రేపు కూడా వేస్తా. పాపం కొంతమంది అమాయకులు ఏంటి కోటం ఏంటి ప్రార్థన అని పాపం ఏదో ప్రార్థన జరిగిపోతున్నట్టు అల్లాడిపోయి పాపం వాళ్ళకే జాగ్రత్త ఉన్నట్టు నాకే జాగ్రత్త చెప్పడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అయ్యా కోటానికి వస్తామయ్యా అని ఎంతమందో ఫోన్లు చేస్తుంటే రావద్దని చెప్తున్నది నేను. కనుక ఎప్పుడు ఇక్కడ నిత్యం ఉండే బిడ్డలతోనే ఆరాధన జరుగుతుంది. ఎవరు కూడా కొత్త వాళ్ళు ఎవరో రాలేదు. దేవుడికి స్తోత్రం. మందిరం అంతా ఖాళీగా ఉంది. కనుక అలా ఖాళీగా ఉంటూ లైవ్లో మాత్రం ఏకీభవించడానికి అవకాశంగా ఏదో చిన్న బాక్స్ చిన్న సౌండ్ పెట్టుకుని మనం ఇలాగున్న గడుపుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అన్యద భావించక సహృదయంతో అర్థం చేసుకోండి, దేశ క్షేమాన్ని ఈ కరోనా వైరస్ అంటకుండునట్లుగా క్షేమాన్ని కోరుతున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకణ్ణి. కనుక దానికి సంబంధించిన ఆ క్షేమాన్ని ప్రకటించడానికి మాత్రమే వర్తమానం తెలియజేస్తూ ఉన్నా. భయము కలిగి ఏం జరగబోతుందో అని భయము కలిగి ఉన్నారు ప్రజలు. వారు కూడా వేరే ఉద్దేశం ఏమీ కాదు, ఏమో జనాలను పోగేసేస్తున్నాడు ఏమీ ప్రసాద్ అని. అలాంటి భయం ఎవరు పెట్టుకోక్కర్లా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తప్పుడు పనులు దేశానికి నాయకులకు విరుద్ధంగా చేసే పనులు ఎవరం చేయం. ఆ విషయంలో ఎప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చని ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే రాబోతున్న వీటి విషయమై ఏం జరగబోతుందో అనే భయంతో ధైర్యం చెడు కూలిపోతున్నారు. ప్రస్తుతం ధైర్యం కోల్పోతున్న పరిస్థితులు, ధైర్యం కోల్పోతున్నారు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రభు రాకడ దగ్గరైపోతున్న పరిస్థితుల మధ్యలో, ప్రభు రాకడ దగ్గరైపోతున్న పరిస్థితుల మధ్యలో జరుగుతున్న సంభవాల్లో ఒక సంభవం ఇది. అది అలా ఉంచితే ఏం జరగబోతుందో అనే భయముతో మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలిపోతారు. అప్పుడు యేసయ్య వస్తాడు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు, మీరంటే ఎవరు? లోకస్తులు కాదు. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణములో నుండి జీవములోనికి దాటి మారు మనసు బాప్తిజం పొంది క్రైస్తవులుగా మారి సహవాసంలో చేరిన బిడ్డల కొరకు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇవన్నీ జరగనారంభిస్తున్నప్పుడు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఆమెను అంటలేదు. మీరు మొట్టమొదటి ధైర్యం కోల్పోయింది మేమే అన్నట్టుగా బికాలు బిక్కమొఖాలు వేసుకొని చూస్తున్నారు భక్తులు. ఇప్పుడు లోకస్తులకి నిరీక్షణ లేదు, దేవుడు తెలియదు, ఏం జరగబోతుందనే భయంతో ఆందోళనతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క నాయకులకు భయం, ప్రజలకు భయం, భయంతో కొట్టుమిట్టాడుతూ ధైర్యం చెడి కూలిపోతున్న పరిస్థితులు. జరమొత్తే చాలు. ఈరోజు ఉదయం ఓ తమ్ముడు, అన్నా నాకు జ్వరం వచ్చి చేయబట్టుకో అన్నాడు. చేయబట్టుకున్నాను. అరే జ్వరం ఏం లేదురే, ఎందుకు కంగారు అయిపోతున్నావు అని. జ్వరం వస్తే భయపడిపోతున్నారు, తుమ్ములు వస్తే భయపడిపోతున్నారు, దగ్గితే భయపడిపోతున్నారు, నాకు వచ్చేసిందేమో అని. ఓ పక్కన తనకో తనకు భయం పట్టుకుంటే ఎదుటోడికి కూడా భయం పట్టేసుకుంటుంది. ఎదుటోడు తుమ్మాడు అనుకోండి వీళ్ళు భయపడిపోతున్నారు, అమ్మో వచ్చేసిందని. లోకస్తులకి భయం కలుగుతుంటే వాక్యం ఏముంటుందో తెలుసా? మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి. మీ తలలెత్తుకుంటే ఏం కనబడుతుంది? పరలోకం కనబడుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. స్తోత్రం చెప్పాల. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోండి అనండి. ఎక్కడ దొరుకుతుంది? కిరాణా షాపులోకి వెళ్ళి కేజీ ధైర్యం ఏమంటే ఇస్తారా? కూరగాయల కొట్లో దొరుకుతుందా?
పాల కొట్టులో దొరుకుతదా? ఎక్కడ దొరుకుతది ధైర్యం? హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే ధైర్యం దొరుకుతుంది. ఎన్ని ప్రతికూలతల మధ్యలో కుటుంబంలో కానీ మనం సహవాసంగా కానీ ఎందుకు కూడుకుంటున్నాం? దేవుని పాదాల దగ్గర ధైర్యం ఉన్నది. అందరూ అనండి, దేవుని పాదాల దగ్గర ధైర్యం ఉందని. మాట్లాడలేదు మీరు. హల్లెలూయా. దేవుని సముఖంలోనే ధైర్యం ఉన్నది. అందుకని అక్కడ అక్కడ దొరికే ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకోండి. పరలోకం కనబడుతుంది, ప్రభు కనబడతాడు, ప్రభు రాజ్యం కనబడుతుంది. అక్కడ నుండి మనల్ని ఎదుర్కొనడానికి రాబోతున్న యేసు కనబడతారు అని చెబుతూ ఏమన్నారు తెలుసా? మీ విడుదల సమీపించుచున్నది. ఆమెన్ అనండి గట్టిగా. 34వ కీర్తన 5వ వచనమేనా 6వ వచనం, వారు ఆయన తొట్టి చూడగా వారికి వెలుగు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 34వ కీర్తన 6వ వచనం, 5వ వచనం, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారు ముఖములు ఎన్నడను లజ్జింపకపోను. కనుక దేవుని పాదాల దగ్గరకు వచ్చి ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించునుగాక. త్వరలో ఈ కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. ఈ భయాందోళనల నుండి దేవుడు సంపూర్ణంగా విడుదల కలగజేయునుగాక. ఆమేన్ 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 అని 3 సార్లు అన్నాడు గట్టిగా. హల్లెలూయా. పొరపాటున అనేసారా 4వసారి? తప్పేం లేదు, ఇంకోసారి ఎక్కువన్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. మీ విడుదల సమీపించుచున్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈ లైవ్ లో వాక్యం వింటున్న వారే గాని మన దేశ ప్రజలే గాని ధైర్యం తెచ్చుకొందురుగాక, విడుదల కలుగునుగాక. ఆమేన్. కొన్ని సందర్భాలు బైబిల్లో నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో దేవుడే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో తిరుగుతున్న వాళ్ళని ఓ చోట కట్టిపెట్టేశాడు. ఇంకా మీరు తిరక్కండి, లోపలికి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని లాక్డౌన్ చేస్తున్నానని దేవుడు వాళ్ళని లాక్డౌన్ చేశాడు. వాళ్ళ లోపల తాళాలు వేసేసాడు. అలా తాళాలు వేసిన కుటుంబంలో ఒక కుటుంబం, నోవహు కుటుంబం అనండి గట్టిగా. ఈ నోవహు కుటుంబం మనకి తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే అక్కడ నోవహు కుటుంబాన్ని దేవుడు జలప్రలయంలో నుండి కాపాడడానికి వాడలో బంధించేశాడు. వాడలో మూసివేసెను అని ఉంటది. చదవండి అన్నమాట ఆదికాండము 6వ అధ్యాయము. ఒక అద్భుతమైన మాట అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ దినమందే 7:13, ఆ దినమందే నోహును, నోము కుమారులకు, షేమును, హామును, యాఫెతును, నోహు బారియు వారితో కూడా అతని ముగ్గురు కోడలు ఆ ఓడలో ప్రవేశించెను. 16వ వచనం, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగది ఆడిది ప్రవేశించినప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశెను, లాక్డౌన్ చేసేసాడు. ఇప్పుడు చెప్పండి నా వైపు చూడండి, వాడలో, అందరూ చూడాలి నా వైపు, వాడలో నోవహు కుటుంబాన్ని దేవుడు మూసేశాడు. దేవుడు మూసాడా, మనుషులు మూసారా? గట్టిగా చెప్పండి. అధికారులట దేవుని చేత నియమించబడిన పరిచారకులు, వారికి ఏదైనా ఆలోచన వచ్చిందంటే దేవునిచ్చిన ఆలోచనది. వాళ్ళ హృదయం దేవుని చేతిలో నీటి కాలువలుగా ఉంది. ఆయన చిత్తవృత్తి చొప్పున తిప్పుతాడు. ఇప్పుడు మనల్ని దేవుడు వాడ అంటే ఇల్లు, కుటుంబం, కుటుంబంలో మూసేశాడు. ఎందుకు మూసేశాడు? బయట అడుగు పెట్టేవనుకో మురుగునీరు ఉంది, జలప్రలయం వచ్చేసి మొత్తం అంతా మురుగైపోయింది, మొత్తం అంతా పాడైపోయింది. ఒకవేళ తలుపులు తీసుకుని అడుగు పెట్టేవనుకు ఏమవుతుంది? మాట్లాడలేదు మీరు. తలుపులు తీసుకుని అడుగు పెట్టారనుకోండి ఏమవుతుంది? జలప్రలయం ఆ మురుగు నీటిలో పడి సత్తాం. ఆ మురుగు నీరే కరోనా వైరస్తో వ్యాపించిపోయిన కలుషితమైపోయిన గాలి, కలుషితమైపోయిన వాతావరణం. ఆ వాతావరణంలో ఏ ఇద్దరూ కూడా పక్కపక్కన కూడా కూర్చోవద్దని చెప్తుంటే మన వాళ్ళకి అర్థం కావట్లేదు. గంగిరెద్దుల్లో తిరిగేస్తున్నారు, గంగిరెద్దుల్లో తిరిగేస్తున్నారు, ఆటలాడేసుకుంటున్నారు, బల్లల మీద కూర్చుంటున్నారు, దిమ్మల మీద కూర్చుంటున్నారు, సోదు కబుర్లు చెప్పుకుంటున్నారు. పని పాట లేకుండా ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువైపోయి పనులు చేశారా చెప్పండి?
నీవి వాడలో నుంచి అడుగు పెడితే సస్తావ్, సావు తప్ప వేరేది లేదు. వాడలో మూసేశాడు దేవుడు. ఈరోజు కుటుంబాలని దేవుడు కుటుంబంలో మూసేశాడు. మరి పోషణ దేవుడే చూసుకుంటాడు. అందరనండి, దేవుడే చూసుకుంటాడని గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఈరోజు నా జేబులో 20 రూపాయలు మిగిలినాయి. 20 రూపాయలతో 20 రోజులు గడపాలి. 20 రూపాయలతో 20 రోజులు ఎట గడపాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నేను రాగానే సహోదరుడు అన్న పరుపు కింద డబ్బులు ఉన్నాయి అన్నాడు. టక్కన చూస్తే నాకు 500 దొరికాయి. 500 కాదు, ఇంకొక 500 ఉన్నాయని మళ్ళీ సహోదరుడు తీసి ఇంకో 500 తీసి 1000 రూపాయలు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక పరుపుల కింద బల్లల కింద చూసుకోండి, దేవుడు ఏదో ఒకటి పెడతాడు మీకు. నేను ఎప్పుడు పెట్టాను నాకైతే గుర్తులేదు. అందరిని అడుగుతున్నాను, ఎవరైనా పెట్టారా అంటే ఎవరో పెట్టలేదు అంటున్నారు. మరి ఎలా వచ్చినాయి పరుపు కిందకు డబ్బులు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు, నీకు వస్తే మాకేంటన్నట్టు. దేవుడే పోషించునుగాక, మనకు తెలియకుండా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి పోషించునుగాక. హల్లెలూయ. లోపల ఉండిపోయి మూయబడాలా? సరే, అలాగున నోహు లోపల వాడలో మూయబడ్డాడు. మూయబడిన తర్వాత అడుగు బయటకు పెట్టడానికి అవకాశం లేదు. ఇంచుమించు కొన్ని నెలలు గడిచిపోయింది, నీళ్ళు ఇంకినీయో లేదో తెలియదు. కల్లవరపడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. ఆ సమయాన నోవహు కిటికీ తలుపు తీసి ఓ కాకిని పంపితే దట్టిపోయింది, కాకులు పోయాయి. వెళ్ళిపోయిన కాకి మళ్ళా రాలా పావురాన్ని పంపితే అది మొదటిసారి ఏమి తీసుకురాలా, రెండోసారి ఒలివ కొమ్మని తీసుకొని వచ్చింది. అప్పుడు నోవహుకి ధైర్యం వచ్చింది. నీరు ఆరిపోతున్నాయి అనండి, ఆరిపోతున్నాయని. ఇప్పుడు ఆ నీరు కరోనా వైరస్తో కలుషితమైపోయిన వాతావరణం. చెప్పండి, నోవహు వాడలో ఉండగా బయట నీరు ఆరిపోయిందా లేదా? చెప్పట్లేదు మీరు. అందుకే వాక్యం ఏమంటుందంటే మీరు ధైర్యం తెచ్చుకోండి, కలవరపడద్దు. మీ తలలు ఎత్తుకోండి, ప్రభు వైపు చూడండి. మీ విడుదల సమీపించుచున్నది, ఈ తెగులు ఆరిపోతున్నది, ఈ వైరస్తో వ్యాపించిపోయిన కలుషితమైపోయిన వాతావరణం అంతా ఆరిపోయి మంచి వాతావరణం అవునుగాక. యేసు నామములి నీరు ఆరిపోవునుగాక. ఇప్పుడు ఆ నీరు ఆరబెట్టాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళిపోయి ఆరబెడతామా? మనం ఆరిపోతామా బయటికి కానీ వెళ్తే? కనుక నోవహు కుటుంబాన్ని దేవుడు లాక్డౌన్ చేసి బయట నీరు ఆరబెట్టిన రీతిగా దేవుడు మనకును చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ధైర్యం తెచ్చుకోవాలి అనండి గట్టిగా. లోకానికి ధైర్యం చెడిపోయింది, మనం కూడా ధైర్యం చెడిపోయి మనం కూడా అలా అల్లాడిపోయి కలవర పడిపోతూ ఉంటే ఇక లోకం పరిస్థితులు ఇంకెలా ఉంటాయి చెప్పండి? కనుక ధైర్యంతో నింపబడుదుముగాక. ఈ రాత్రి నేను చెప్పాలనుకుని ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ధైర్యం అనండి, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ పరిస్థితులు ఏమి కూడా మనల్ని కలవరపరచు, ఏమీ జరగదు. కొన్ని లక్షల మంది చచ్చిపోతారేమని భయం దేవుడు తొలగించునుగాక. ఈ నీరును దేవుడు ఆరబెట్టునుగాక. మనం బయటికి వెళ్తే మాత్రం ప్రమాదమే, లోపలుంటే మాత్రం దేవుడు నీరు ఆరబెడతాడు, దేవుడు కలగజేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక రెండవది ఏమిటంటే, ఇంకో సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సౌలుని పనివాణ్ణి గాడిదలను ఎత్తడానికి పంపించాడు ఆ నాన్నగారు. ఎంత తిరిగినా గాడిదలు దొరకల. 5వ వచనం, వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము, గాడిదల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన ఎద్దున్న పనివానితో అన్నాడు. తిరిగి అలసిపోయారు, గాడిదలు దొరకల. వాళ్ళు పంపిన పని అవల, తిరిగి వచ్చేస్తాం అనుకుంటున్నారు. ఆ సమయమైన పనివాడు, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏం చెప్తాడో జరుగుతుందని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. ఒకసారి మీ తలకాయల పైకి ఇతన వైపు చూడండి. గాడిదల కోసం వెళ్ళిన పని అవల, వీళ్ళు ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చారు. సౌలు ధైర్యం చెడిపోయాడు.
ఇంకెక్కడ దొరుకుతాయిలే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళేసరికి దైవజనుడితో దేవుడు మాట్లాడాడు, నీ దగ్గరికి ఒక ఆయన వస్తాడు, అతన్ని రాజుగా అభిషేకించాను. మీరు 20వ వచనం ఒకసారి చదివితే ఆ దైవజనుడు అంటున్నాడు, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవములను గురించి విచారపడకము, అవి దొరికినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలులే అభీష్టం ఎవరి ఎందున్నది? నీ ఎందుని, తండ్రి ఇంటి వారి ఎందును ఉన్నది కదా అని దైవజనుడు చెప్పాడు. ఒకసారి మీ తల పైకెత్తిన వైపు చూడండి, గాడిదలు తప్పిపోయా, గాడిదలు తప్పిపోయా అని గాడిదల కోసము గోల పెడుతున్నా. ఈ రాజు, ఈ సౌలు దైవజనుడి దగ్గరికి వచ్చేసరికి, అనగా దేవుని సన్ని దగ్గరికి వచ్చేసరికి ధైర్యంతో నింపబడుతున్నాడు. గాడిదల కొరకు విచారపడకు, అవి దొరికినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం వేటి కొరకైతే భయపడుతున్నాము, వాటి విషయంలో దేవుడు మనకు విచారమును తొలగించునుగాక. ఆమేన్. కొంతమందికి ఆర్థికపరమైన భయంకరమైన పరిస్థితి, ఏం జరుగుతుందో ఆందోళన, గాడిదలు దొరకలేదనుకున్నాడు, విచారంతో వచ్చాడు, అయితే గాడిదల్ని దేవుడు ఇంటికి పంపించేశాడు. 10వ అధ్యాయం 16వ వచనం చదివితే, వాళ్ళ 10వ అధ్యాయం 16వ వచనం చదివితే పిన తండ్రి వచ్చి చెప్తున్నాడు, గార్ధబబులు దొరికినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లెలూయా చెప్పండి గట్టిగా. పోగొట్టుకున్నవన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. మనం ఏమైతే పోగొట్టుకుని ఇక మన వల్ల ఏమి కాదు, ఇక ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలనుకుంటున్న పరిస్థితుల నుండి దేవుడు విడిపించునుగాక. ఒకసారి వినండి, ఖాళీ చేతులతోనే సన్నిధికి వచ్చేసాడు, కానీ దేవుడు ఏం చేశాడు, గాడిదల్ని ఇంటికి పంపించేశాడు. మన ఇంటికి రావలసినవి దేవుడు ధారాళంగా ఇస్తాడు, ధైర్యం తెచ్చుకోండి. మనం ఎక్కడుండాలి మరి? సౌలు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, ఏం జరిగింది, అభిషేకించి రాజుగా చేశాడు. ఒక్క పెట్టక 2 దెబ్బలు అన్నట్టు గాడిదలా ఇలా ఎతకుండానే ఇంటికి వెళ్ళిపోయాయి. ఇక్కడ సన్నిధిలో ఈయన అభిషేకంతో నింపబడ్డాడు, రాజుగా చేయబడ్డాడు, దేవుని సంకల్పం అంతా బయలుపరచబడింది. ఇక్కడ నేర్చుకునే 2 పాఠాలు ఏమిటంటే, ఒకటి ధైర్యం తెచ్చుకోవాలి, విచారం తొలగించుకోవాలి, దేవుడు దేని కొరకు విచారపడుతున్నామో ఆ విషయంలో మేలు చేయునుగాక, మేలు జరిగింది. 2వది, ఈయన అనుకోనని రీతిలో, ఊహించని రీతిలో సౌలు అభిషేకించబడి రాజుగా చేయబడ్డాడు. నా వైపు చూడండి, విచారిస్తున్నది అసలు తను దేనివి, అసలు ఆలోచించనిది, విచారిస్తున్నది క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది, గాడిదలు ఇంటికి వెళ్ళిపోయాయి. అసలు దేనికోసం ఆలోచించలేనిది, తను ఊహించలేనిది, తను అనుకోననిది తనకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, మనం దేనికోసం విచారపడుతున్నాం చెప్పండి. కుటుంబం ఎలా పోషించబడాలి, ఈ రోగం ఎలా తగ్గిపోద్ది, ఏమో ఎక్కడ వస్తుందో, ఇవన్నీ మనం విచారపడుతున్నాం. ఈ విషయంలో సౌలుకి మేలు చేసిన దేవుడు మనకు మేలు చేస్తాడు. 2వది, అసలు దేనికోసం ఆలోచించట్లేదు, దేవుడు నా పట్ల ప్రణాళిక ఏమిటి, నన్ను ఏం చేయబో, ఏం చేయమన్నాడు, నా భవిష్యత్తు ఏమిటని, నా విషయమై దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోవట్లేదు. గాడిదల కోసం వెతుకుతున్నట్టుగా మనం వీటి కోసం తిప్పలు పడుతున్నాం. కరోనా కలవరం అనండి, ఆయనేమో కుమారుని కలవరం, మనకేమో కరోనా కలవరం, దేవుడికేమో కుమారుని కలవరం. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. మనమేమో పోషణ కోసం చూస్తున్నాం, ఆయన అభిషేకం కోసం చూస్తున్నాడు. మనమేమో మన విచారాల్లో మునిగి ఉన్నాం, ఆయన వేరే ఆలోచనతో మనల్ని ఆయన సముఖంలో కూర్చోబెడుతున్నాడు. సౌలుతో సమూయేలు అంటాడు, ఇదిగో విచారపడుకో, గాడిదలు వెళ్ళిపోనిలే, నువ్వురా నా దగ్గరికి, నాతో ఒకటి భోజనం చేయని బల్ల దగ్గరికి తీసుకెళ్ళి మంచి ప్రత్యేకంగా సిద్ధపరిచిన జబ్బుడు పెట్టాడు, ప్రత్యేకంగా సిద్ధపరిచిన భోజనం పెట్టాడు, ఎవ్వరికి తినిపించని భోజనం. ఈ రాత్రి నేను దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను, ఎన్నో విచారాలు మన మధ్యలో ఉన్నాయి. సౌలు అటు ఇటు తిరుగుతూ అలా 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 రోడ్ల మీద తిరుగుతున్న సౌలుని సమూయేలు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, సమూయేలుని లోపల బంధం చేశాడు, లాక్డౌన్ చేసి పడేశాడు సమూయేలు సౌలుని. ఇప్పుడు సౌలు
దేవుని సేవకుని గదిలో అనగా ఫైతంలో ఉండిపోయాడు. లాక్ డౌన్ చేసి వాడొచ్చాడు, ఉండు అక్కడ, నేను పంపుతా అప్పటి వరకు ఉండు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడి నూనె పోసి అభిషేకించి నువ్వు ఇస్రాయేలుల మీద రాజువి అని చెప్పాడు. ఈ 21 రోజుల్లో దేవుని ప్రణాళిక అంతా మనకు బయలుపరచబడునుగాక, నీ పట్ల దేవుని ఉద్దేశం వెల్లడవునుగాక. ఆమెన్ అంటలేదు మీరు? దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఖచ్చితంగా చెబుతున్నా, ఈ 21 రోజుల్లో నీ పట్ల దేవుని ఉద్దేశం ఖచ్చితంగా వెల్లడైపోతుంది. కాకపోతే గంగిరెద్దుల్లో తిరక్కండి. టైం దొరికింది కదా అని అలా పోయి బల్ల మీద కూర్చొని 1 గంట 2 గంటలు ఊరి మీద సోదంతా వేసుకుని వద్దు. నువ్వు వేటి కోసం విచారపడద్దు, నువ్వు ఉండు కూర్చో. సమూయేల దగ్గర కూర్చున్నాడు సౌలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు మీరు? సమూయేల దగ్గర కూర్చున్నాడు, ప్రవక్తల దగ్గర కూర్చున్నాడు, ప్రవక్తల సమూహంతో గడుపుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హుషారుగా చెప్ప. 10వ అధ్యాయం చదివితే 9వ వచనం, అతడు సమూయేలు నుండి వెళ్ళి దిగుటకు వెళ్ళడు, అతడికి కొత్త మనసు దేవుడు అనుగ్రహించాడు. కొత్త మనసు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 10వ వచనం, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి దిగి వచ్చెను. అతడు ప్రవక్తల మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. బా, ఎంత కృపండి, ఎంత కృపండి. 6వ వచనం, యెహోవా ఆత్మ, 5వ వచనం, ఈలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపురు వారుండు దేవుని కొండకు చేరదు. అతడు అచ్చడ ఊరి దగ్గరకు రాగానే స్వరమండలం తంబుర సన్నాయి సితార వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు కొత్త మనసు వచ్చును. స్తోత్రం చెప్పండి. అందరూ నన్ను కొత్త మనసు అని. ఈ 21 రోజుల్లో దేవుడు మనందరికి కొత్త మనసు ఇచ్చునుగాక. ఇప్పుడు నేను చెప్తున్నాను, గాడిదలు ఇంటికి వెళ్ళినాయా లేదా? చెప్పట్లేదు మీరు? అతని విచారం తొలగిందా లేదా? దేని కొరకు విచారించలేదు, దేని కొరకు ఆలోచించలేదు, దేని కొరకు ఊహించలేదు, దేని కొరకు ఆశించలేదు, దేని కొరకు కోరుకోలేదు. అది కూడా దేవుడు సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు అనుగ్రహించాడు. ఆమెన్ అంటలేదు భక్తులారా? ప్రైజ్ ది లార్డ్. నీటిని ఆరబెట్టి నోవహుని కుటుంబాన్ని బతికించిన దేవుడు సౌలు విచారిస్తున్న గాడిదలను ఇంటికి పంపించి తను దేని కొరకైతే ఆలోచించలేదో, అసలు మనసే పెట్టుకోలేదో, ఆ దేవుని సంకల్పం అంతా సౌలు పట్ల నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి గొప్ప ధైర్యముతో మనల్ని నింపునుగాక, మన విడుదల సమీపించునుగాక. ఆమెనన్నారా? స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయాలు మనం విచారించి చింతించి మోరడు ఎక్కువ చేసుకోలేం. మొదటి సమయంలో 1వ అధ్యాయం, హన్నా కనబడతారు. తోడుకోడలకు పిల్లలు ఉన్నారు, తనకి పిల్లలు లేరు. చాలా ఏడుస్తుంది, దుఃఖంతో మందిరానికి పోయింది. 16-17 వచనాలు చదివితే, 15-16 వచనాలు 1వ అధ్యాయం చదివితే, అక్కడ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నానని ఆమె దైవజనుడికి చెప్పింది. అక్కడ ఆమె చాలా దుఃఖంతో వేదంతో ఉంది. వెంటనే దైవజనుడు వాక్యం చెప్పాడు. ఆ వాక్యంలో నీకు పిల్లలు కలుగుతున్నారు అన్నాడు. వెంటనే అక్కడ చేయబడిన మాట ఏంటో తెలుసా? 18వ వచనంలో, భోజనం చేయించు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హన్నాకు దేవుడు ధైర్యం ఇచ్చేశాడు ఇప్పుడు. అందుకని తర్వాత ఆమె చక్కగా వెళ్ళింది, పిల్లలు పుట్టారు, చక్కని కొడుకు పుట్టాడు, మొక్కుబడి చెప్పున తీర్మానం చేసుకుని చక్కగా దేవుని మందిరానికి బిడ్డను అప్పగించేసింది. ఆ తర్వాత ఒక పాట రాసింది, విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన చేస్తే ఏమనుందో తెలుసు? 5వ వచనంలో 3వ లైన్లో, గొడ్రాలు 7 పిల్లలను కనును. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పట్లేదు మీరు? గొడ్రాలు ఎంతమంది పిల్లలను కంటది? ధైర్యం అండి, ధైర్యం తెచ్చుకుంది ఆమె. ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా, ఎక్కడ కూడా దేవుని మీద అలగక, దేవుని దగ్గర పట్టుబట్టి
వృత్తిలాడుకొని చక్కని పిల్లల్ని సంపాదించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరుగురు పిల్లలు పుట్టారు ఆమెకి. ఈ రాత్రి ఏ విషయంలో మనం ధైర్యం కోల్పోయినా దేవుడు గొప్ప ధైర్యం మనకి ఇచ్చును గాక. ఆమేనన్నాడు గట్టిగా. ఇంకా పిల్లలు పుట్టరు, ఇక నాకేమీ లేదు, ఇంతే నా బతుకు, ఈ గాయంతోనే నేను జీవితాన్ని కొనసాగించి ముగించాలనే నిరుత్సాహంలో ఉండకుండా ఆమె ధైర్యం తెచ్చుకుని బిడ్డల్ని కన్నది, ఆరుగురు పిల్లల్ని కన్నది. స్తోత్రం చెప్పండి. గొడ్రాలు ఆరుగురు పిల్లల్ని కన్నదండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈ రాత్రి మనకి ఇక ఫలం లేదు అనుకోవద్దు. అది ఏ ఫలమైనా మూడు బారిపోయినా దేవుడు ఈ రాత్రి చిగురింపచేయునుగాక. కలవరపడద్దు, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తే మన విడుదల సమీపించుచున్నది. మూడు పనులు చేయాలి మనం. ఒకటి ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ దొరకదు ధైర్యం? ప్రభు పాదాల దగ్గర దొరుకుతుంది. ధైర్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి? నాకు ధైర్యం వచ్చేసిందని మళ్ళీ మరి బయటికి వెళ్ళిపోకూడదు, ఏసై వైపు చూడాలి. ఏం జరుగుతుంది? విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని నేను మీకు గుర్తుచేయాలని ఆశపడుతున్నాను. జైల్లో పేతురు గారు ఉన్నారు. అపొస్తల కార్యాలు 12వ అధ్యాయం. జైల్లో పేతురు గారు ఉన్నారు. చెప్పండి ఎవరున్నారు? 5వ వచనం మనకు తెలుసు. సంఘం అంతా రూమ్లోకి పోయి లాక్డౌన్ చేసుకున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యో మా పాస్టర్ గారు జైల్లో ఉన్నాడే అని వీళ్ళు రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేయాల. ఇప్పుడు నా వైపు చూడండి. పేతురు గారు అనండి. చెప్పట్లేదు మీరు, హుషారుగా చెప్పాలా. ఇప్పుడు పేతురు గారు అనగా మన దేశానికి, ఆనాటి సంఘానికి ఆధారమైన వాడు. ఆయనే ప్రధాన అపోస్తలుడు. ఆయన దగ్గర తాళపు చెవి ఉంది, సంఘం యొక్క తాళపు చెవి. ఆయన గారిని బంధించేశారు. ఇప్పుడు ఆయన గారిని చంపేయాలనుకుంటున్నారు. ఇంకా ఆయన గారిని చంపేస్తే ఇంకెలాగా? కాళ్ళు చేతులు కట్టేశారు, తలుపులు గట్టిగా బిగించేశారు. ఆయనేమో అక్కడ లాక్లో ఉన్నాడు, వీళ్ళు గదిలో లాక్ చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక సమస్య. కాళ్ళు చేతులు కట్టేశారు, తలుపులు బిగించేశారు. ఏం జరిగింది? అంతా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దూతను పంపాడు. ఒక్క దూత వచ్చి నిలవగానే ఏం జరిగిందో తెలుసా? 7వ వచనంలో దూత వచ్చి నిలిచాడు, గదిలో వెలుగొచ్చింది. పేతురుని తట్టి లేమ్మంటే అతడు లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. ఆమెనానండి గట్టిగా, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. తనకు కట్టబడిన సంకెళ్ళు తెగిపోయాయి. ఓ మంచి మాట చెప్పనా, మన దేశం ఇప్పుడు వ్యాధి సంకెళ్లతో కట్టబడింది. పేతురు గారు కట్టబడినట్టు వ్యాధి సంకెళ్లతో కట్టబడింది. మన కుటుంబాలు కట్టబడ్డాయి. ఇప్పుడు సంఘమంతా ఒక ఇంట్లో పడి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎవరింట్లో? మరియమ్మ గారింట్లో ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారి సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ కరోనా తెగులు, ఈ వైరస్, అన్ని బంధకాలు, ఈ కట్లు, ఈ సంకెళ్ళు యేసునామంలో ఊడిపోవునుగాక. ఎప్పుడు ఊడిపోని? ప్రార్థన చేసినప్పుడు. చెప్పండి, ఏం చేసినప్పుడు? ఇంట్లో పడి ప్రార్థన చేస్తే సంకెళ్ళు తెగిపోయా. ఇప్పుడు నా వైపు చూడండి. పేతురు గారు బయటకు వస్తాడా రాడా, వస్తాడా రాడా అనే కలవరంతో కన్నీళ్లతో ఉన్నారు ప్రజలు. అదొక రకమైన ఆందోళన. దేవుడు సంకెళ్లను తెంచేశాడు. 10వ వచనం చదివితే, నా వైపు చూడండి. సంకెళ్ళు తెంచిన తర్వాత దూత పేతురు గారిని పట్టుకుని వస్తా ఉన్నాడు. అలా వస్తా ఉంటే తలుపులట, 10వ వచనంలో గవిని తలుపులు దానంతట అదే వారికి తెరుచుకొనెను. నేను చెప్తున్న మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. దానంతట అదే వారికి తెరుచుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి వాక్యాలు మన జీవితాల్లో నెరవేర్చునుగాక, మన దేశంలో నెరవేర్చునుగాక. ఆమెనానండి గట్టిగా. ఇక్కడ పేతురు గారి సంకెళ్ళు తెగిపోయాయి. ఆయన వెళుతున్న మార్గంలో ద్వారాలు తెరవబడ్డాయి. వ్యక్తిగత విడుదల, 2వది
దేశానికి విడుదల. ఆమేన్ అన్నాడు గట్టిగా. ఇప్పుడు ఈయన అలాగా ఆ గేటు తెరవబడిన తర్వాత వెళ్ళి ఆ తలుపు తడుతుండే, ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తడుతుండే, తలుపు తీయట్లేదు. అమ్మో మేము రామ్ బయటకు అంటున్నారు, మేము రామ్ బయటకు అంటారు. నేనేరా వచ్చిందని చెప్తే మొత్తం మీద వచ్చారు. చూసి విభ్రాంతి పడ్డారట. అనుమానం వీళ్ళకి, పేతురు గారని ఇంకెవరైనా. ఇక్కడ నేర్చుకునే పాఠం ఏమిటంటే, పేతురు గారు అస్సలు బయటకు వచ్చే అవకాశాలే లేవు. అలాంటి సమయంలో దేవుడు ఒక దూతను పంపగా వెలుగు వచ్చింది. ఆమెన్ అన్నాడు గట్టిగా. దేవుడు మన దేశంలోను ప్రపంచంలోను ఒక దూతను పంపునుగాక, వెలుగుతో నింపునుగాక, మన దేశంలో ఉన్న ఈ సంఖ్యలు తెగిపోవునుగాక, ఎవ్వరు తెరవలేని గవిని తలుపును ఏసయ్య తెరుచునుగాక. ఆమెన్ అన్నాడు గట్టిగా. ఇక్కడ చెప్పండి, పేతురు గారు బయటకు వచ్చాడా లేదా, స్వతంత్రంగా తిరుగుతున్నాడా లేదా? అలాంటి ద్వారం దేవుడు మనకును తెరిచునుగాక. దాని అంతటదే తెరవబడింది, అదంతటదే వైరస్ పోతుంది, కలవరపడద్దు. ధైర్యం తెచ్చుకుని మన తలలు ఎత్తుకుందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అపొస్తలుల గారి 16వ అధ్యాయంలో చూస్తే పౌలు గారిని బంధించారు. అక్కడ మనుషులు బంధించారు. ఈ రోజున కరోనా వైరస్ బంధించింది. బంధించిన తర్వాత ఏం చేశారు పౌలు శీలలు? రాత్రి వేళ అలా ప్రార్థనలు చేస్తా, పాటలు పాడుతూ ఉంటే చెప్పండి, వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి, జైలు తలుపులు తెరవబడ్డాయి, వాళ్ళ బంధకాలు ఊడిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి. 27వ వచనంలో ఇక్కడ చూడండి, ఖైదీలందరూ వెళ్ళిపోతున్నారు. అయ్యో ఖైదీలు చెదిరిపోతున్నారు అనుకుని చెరసాల నాయకుడు తన కత్తి తీసుకుని పొడవు పొడుచుకోపోతే అప్పుడు పౌలు గారు ఏం చేశారు తెలుసా? ఇదిగో నువ్వేమి కలవరపడద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గారు బంధకాలలో ఉన్నాడు, ఆయన బంధకాలు ఊడిపోయాయి. తన బంధకాలలో ఉండి కూడా చెరసాల నాయకుడికి ధైర్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ధైర్యం చెప్తున్నాడు. ఇది దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, దేవుని బిడ్డలకు క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత. కనుక రాత్రి ధైర్యం చెడిన వారికి మనమే ధైర్యం చెప్పుదముగాక. హల్లెలూయ. ఒక మంచి మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పేతురు గారు కానీ పౌలు గారు కానీ బంధించబడటం వలన సువార్త బంధించబడలేదు. ఈ రోజున ఏంటి పరిస్థితి, మరలా సువార్త చెప్తామా లేదా, కోటాలు జరుగుతాయా లేదా అనే కలవరంతో ఉన్నాం. దేవుడి కట్లన్నీ తెంచబోతున్నాడు. పేతురుని పౌలు గారిని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు విడుదల కలిగించబోతున్నాడు. మన విడుదల సమీపించుచున్నది. ఆమేన్. హల్లెలూయ. చెప్పండి, అక్కడ నోవహు కుటుంబం బయటకు వచ్చారా లేదా, వారికి విడుదల కలిగిందా లేదా? సౌలు గాడిదలు ఇంటికి వెళ్ళగా అతడు అనుకొని ఊహించని అద్భుతం అతనికి జరిగిందా లేదా చెప్పాలి గట్టిగా. హన్నాకు అద్భుతం జరిగిందా లేదా? పేతురు గారి జీవితంలో అద్భుతం జరిగిందా లేదా? పౌలు గారి జీవితంలో అద్భుతం జరిగిందా లేదా? వీరందరూ ధైర్యం ఒకప్పుడు చెడిపోయారా లేదా? ధైర్యం తెచ్చుకునే అవకాశాలు లేవు, కానీ వారు దేవుని సముఖంలో గడిపి నా కుటుంబం సముఖం దేవుని సముఖంలో ఉండిపోయారు. సౌలు దేవుని సముఖంలో ఉండిపోయారు. అన్న దేవుని సముఖంలో ఉండిపోయింది. పేతురు అక్కడ జైల్లో ఉన్నప్పుడు సంఘం దేవుని సముఖంలో ఉండిపోయారు. పౌలు శీలలు జైల్లోనే దేవుని సముఖంలో ఉండిపోయారు. వారు దేవుని సముఖంలో ఉండి ధైర్యం తెచ్చుకున్నారు. ఎక్కడా దొరకని ధైర్యం దేవుని సముఖంలో దొరుకుతుండగా ధైర్యం తెచ్చుకుని తలెత్తుకున్నారు. వారి విడుదల సమీపించింది, వారు విడుదల పొందారు. కనుక ఈ భయంకరమైన తెగుల నుండి, పరిస్థితుల నుండి విడుదల పొందినట్లుగా ఆయన సముఖములో గడిపి ధైర్యము తెచ్చుకుందుముగాక. ధైర్యముతో దేవుడు నింపునుగాక. ఈ మాట లైవ్లో వింటున్నా కానీ, ఎక్కడుండి వింటున్నా కానీ, ఎక్కడుండి వింటున్నా కానీ దేవుడు మీ అందరికీ గొప్ప ధైర్యమునిచ్చునుగాక. ఆమేన్. తలలెత్తుకోండి, ప్రభు వైపు చూడండి. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు, ఈ బంధకాలన్నిటి నుండి విడుదలిస్తాడు. త్వరలోనే మనం అందరం కలిసి ఆరాధన చేసుకోబోతున్నాం. త్వరలోనే మనమందరం స్వతంత్రంగా తిరగబోతున్నాం.
करोना वायरस भयमे लेकुंडा देवड़ संपूर्ण मनल्नि नडिपिंचबोतुन्नाडु कलवरपड़ ई रोगों तो इंको रोग वाने वार्ता वस्तनाई దాని గురించి కూడా కలవరపడద్దు ఇదిగో అదుగో అని రకరకాల వార్తలు మనం వింటున్నాం దేని గురించి భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి ప్రభు సముఖంలో మనకు ధైర్యం కలుగుతుంది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సౌలు గాడిదల కోసం ఎతకట పెట్టి గాడిదల కోసం సోది చెప్పించుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళాడు ప్రవక్త చెబుతాడు మనకి అని అయితే ఇంటికి వెళ్ళిపోయినాయి అవి అవి ఇంటికి వెళ్ళిపోయాయి ఈయన గారికి అసలు అనుకోలేదు కోరుకోలేదు ఆశించలేదు ఆశపడలేదు ఎలా జరుగుతది అనుకోలేదు తనేమిటి తన నెత్తి మీద నూనె పోయడం ఏంటి రాజుకి అభిషేకించడం ఏంటి తమ్ముడా రేపు దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు నీకు తెలియదు కానీ సముఖంలో గడుపుతుంటే దేవుడు మనకు దాన్ని బయలుపరచబోతున్నాడు హల్లెలూయా